కాంపిటీషన్ విజయం కూడా దోహదపడింది అనుకోవచ్చు. సార్, మరి ఒక హేతువాదిగా మరి ఏది నమ్మనంటారు మీరు? అలా ఉండేవారు, అలాంటి మీరు శాకాహారంలో ఏ గొప్పదనాన్ని చూసి మరి మీరు ఒక శాకాహారులాగా మారారు? అహింస అనే ఒక సిద్ధాంతాన్ని మీరు ఏ రకంగా నమ్మారు మీరు? ఇప్పుడు నా దృష్టిలో నాకు ఈ పాప పుణ్యాలు, ఈ ధర్మాలు, అధర్మాలు వీటి మీద నాకు పెద్దగా అవగాహన లేదు. అవును, నేను నమ్మింది ఏంటంటే ఈ సృష్టికర్త అనేవాడు ఈ సృష్టిలో అనేక జీవరాశులను సృష్టించాడు. అనేక జీవరాశులను సృష్టించి ఆ జీవులకి కావలసిన ఆహారాన్ని కూడా సృష్టించాడు, అన్ని ఆహారాలు సృష్టించాడు. ఒక్కొక్క జీవికి ఒక్కొక్క రకమైన ఆహారం ఇచ్చాడు. పక్షులకి గింజలు, మేకలకి అది పచ్చిగడ్డి, అట్లాగే పులి సింహాలకి మాంసాహారం, మరి పశువులకి పచ్చిమేత, ఇట్లా రకరకాలటువంటి ఆహారాలు సృష్టించాడు. ఎవరు ఏ లోటు లేదు. అట్లాగే మనిషి కూడా ఆహారం సృష్టించాడు. మనిషి ఇంకా వీటన్నిటికన్నా కొంచెం మేధావి తెలికెలాడని చెప్పి వాటన్నిటికి ఒక రకమైన ఆహారం అయితే మరి ఈ మానవుడికి అనేక రకాల ఆహారాలు, రుచులు ఎక్కువ కదా, కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు, ఫలాలు అన్ని అనేక రకాలు ఇచ్చాడు. ఇవన్నీ నీకు కావాల్సిన టేస్ట్లో రకరకాల టేస్టులతో ఇవన్నీ అనుభవించరాని ఇస్తే మరి ఈ సృష్టిలో ప్రతి జీవి కూడా తనకి ఏ ఆహారం నిర్దేశించి ఇచ్చిందో ఆహారం వరకే పరిమితం అయిపోయింది తప్పితే మళ్ళీ ఇతరత్ర వేరే ఆహారాన్ని ముట్టదు. ఇప్పుడు ఉదాహరణకి పులి ఉంది, 4 రోజుల పాటు వేటాడటానికి ఏ జంతువు దొరకకపోయినా ఇంకొక గంటలో చచ్చిపోతాను, ఆకలితో చచ్చిపోతాను అనుకున్నా మరి ఏదో ఒక ఇడ్లీ తీసుకొచ్చి లేకపోతే దోశలు తీసుకొచ్చి తినమ్మా తినమ్మా అంటే తింటదా? తింద కదా. మరి అంటే వాటి ప్రకృతి ధర్మాన్ని వాటి నిర్వర్తిస్తున్నాయి. మరి మనిషి అనేవాడు ఇన్ని ఆహారాలుండా ఇన్ని ఆహారాలు ఇన్ని రుచులు అనిపిస్తున్నా ఈ ఆహారాలే కాదు నాకు ఇతర ఆహారాలే కాదు ఇతర జీవులు కూడా నా ఆహారం అని చెప్పి మరి ఆ రకంగా అన్ని జంతువుల్ని హింసించడం అనేది చాలా హేయమైన దుర్మార్గం అని చెప్పి నాకు ఆ భావన కలిగింది. అంటే నేను మొదటి నుంచి మాంసాహారం తిన్నాను, వాడిని తెలియనప్పుడు తిన్నాను, తర్వాత పత్రిజ బోధన ద్వారా నేను తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత మరి ఒక నాకు బాగా గుర్తు, ఒక మిత్రుడింట్లో ఒక చిన్న గొర్రెపిల్లని పెంచుకున్నారు. ఆ ఇంట్లో ఉన్న పిల్లలందరూ కూడా పాపం గొర్రెపిల్లలతో బాగా అటాచ్మెంట్ చేసుకున్నారు. కుటుంబ సభ్యురాలు కానీ వద్దాక మేమేమే అంటే పిల్ల దొరుకుతా ఉంటుంది, ఆ పిల్లలందరూ ఎత్తుకునేవాడు ముద్దుగా ఉండదు, తన బిడ్డలతో పాటు పక్కనే పడుకునేది. అటువంటిది ఒక రోజు హైదరాబాద్ నుంచి వాళ్ళ ఫ్రెండ్ ఎవరు పెద్ద సొసైటీలో అతను ఫ్రెండ్ వచ్చాడంటే అతని కోసం ఆ గొర్రెపిల్లను కోసేస్తే పిల్లలందరూ ఏడ్చి గీపెట్టారు. అయినా సరే మనసు కరగకుండా ఆ పిల్లని మేక కోసేసి అతనికి ఆహారంగా పెట్టాడు. అది చూసిన తర్వాత నాకు చాలా దారుణం అనిపించింది. హలో ఫ్రెండ్స్, పిఎంసీ ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.